गणपतिगुं हवामहे कविं कवीनामस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आरशृण्वन्नु दिविस्सीदसादनं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्री सद्गुरु शिरडी साई सच्चरित्रलो పారాయణ భాగంగా పారాయణలో భాగంగా ఈ రోజున మనం 23వ రోజున పారాయణ చేసుకుంటున్నాం. ఓం అనేకాశ్రుతా తక్క లీలా విలాసైః సమావిష్కృతే సాన భాస్వత్ ప్రపంచం అహం భావహీనం ప్రసన్నాత్మ భావం నమామి ఈశ్వరం సద్గురుం సాజినాథం. శ్రీ సాయి మహిమ వర్ధిల్లునుగాక. శ్రీ బాబాను ఆశ్రయించే వారిలోనూ దర్శించుకునే వారిలోనూ కూడా చాలామంది ఆయన చేసే అద్భుతాలను చూడాలని ఆరాటపడుతూ ఉండేవారు. కానీ శ్రీ బాబా మాత్రం తానెప్పుడు ఏ అద్భుతాన్ని చేయలేదనే చెబుతూ ఉండేవారు. ఈ విషయంలో శ్రీ సాయిబాబా అద్భుతమైన ప్రబోధాన్ని మనకందించారు. నిజానికి ఈ ప్రపంచంలో ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారే కానీ అతీతంగా మాత్రం కాదు. అయినా ఒకరి స్వభావం మరొకరి స్వభావాన్ని బట్టి దుఃఖంగాను, వేరొకరి స్వభావం ఇంకొకరి స్వభావాన్ని బట్టి సుఖంగాను అనిపిస్తూ ఉంటుంది. నేను అంతే, నా స్వభావం ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను. మీ స్వభావం వల్ల అది మీకు అద్భుతంగా కనిపిస్తోందే కానీ నిజానికి నేనేమీ అద్భుతాలు చేయడం లేదు అని ప్రబోధించారు ఆయన. యథార్థానికి ఇది ఎంత గొప్ప ఉపదేశమో చూడండి. నిర్గుణ నిర్వికల్ప నిశ్చలత్వాన్ని అంతటినీ కూడా చిన్ని చిన్ని మాటలలో సందేశించారు. ఇటువంటి అమృత ఉపమానాలైనటువంటి శ్రీ బాబా యొక్క బోధనలకు ముగ్ధుడైపోయిన దాము ఒకనొక సందర్భంలో శ్రీ సాయిని ఈ విధంగా అడిగాడు. బాబా, నీ చక్కటి బోధలతో మొక్కవోని అనుగ్రహంతో నిన్నే సేవించుకుంటున్న మేమంతా కూడా నిస్సంశయంగా తరించిపోతాం కదా అన్నాడు దాము. అందుకు బాబా చిన్న నవ్వు నవ్వుతూ, దామ్యా, మామిడి చెట్టు బాగా పూసినంత మాత్రం చేత పూత మొత్తం పండ్లవుతాయా? కొన్ని పూతలోనే రాలిపోతాయి, ఇంకొన్ని పువ్వులై రాలిపోతాయి, మని కొన్ని పిందెలై రాలిపోతాయి, చివరికి పండయ్యేవెన్నో ఎవరు చెప్పగలరు? ఇది అంతే, ఒకడికి ఈ జన్మలో యోగం ఒప్పుతుంది, ఇంకొకడికి ఆ యోగం సిద్ధిస్తుంది, వేరే ఒకడికి భక్తి కలుగుతుంది, అనేక మందికి అనేక జన్మల దాకా ఆధ్యాత్మ వాసనే అంటదు. దామ్యా, ఎవరికి ఏది ప్రాప్తించినా అదంతా పురాకృత కర్మ విశేషమే తప్ప ఇతరం కాదని తెలుసుకో. ఆ కర్మ పరిపాకాన్ని దహించవేయగలిగినంతటి దైవభక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మలో లీనమై తీరుతారు. కానీ అంత భక్తి కలగడానికి కావలసిన విశ్వాసం ఉండాలి కదా. మన వాళ్ళల్లో అధిక శాతానికి అన్నీ సందేహాలే. అంతలోనే నమ్మకం, అంతలోనే అప్పటికప్పుడే అనుమానం. ముఖ్యంగా ఈ సందేహ పరులకి ఇహము పరము రెండు ఉండవు సుమా అని బోధించారు. ఏ విధంగా అయితే రజ్జు సర్ప భ్రాంతి వలన మనక్లేశం తద్వారా వివేక శూన్యత కలుగుతాయో అదే ఫలితం ఎటువంటి సందేహం వలనైనా సంక్రమిస్తుంది. కేవలం సామాన్యులకే కాదు, ఎంతటి గనులకైనా సరే ఈ సంశయము అనేటువంటి అవస్థ తప్పదు. తాను షిరిడీలో అడుగుపెట్టి శ్రీ సాయిబాబాను దర్శించింది ఎలాగైతూ అడుగడుగున శ్రీ సాయి లీలలకు పరవశుడై శ్రీ బాబా మహిమలను గ్రంథస్థం చేయదలిచి అందుకుగాను శ్రీ సాయిబాబా అపూర్వమైన ఆశీస్సులను పొంది సాయి భక్తులలో శ్రేష్టతముడుగా పరిగణింపబడిన హేమాడ్ పంతుకు కూడా ఇటువంటి సంశయ జంజాటం తప్పలేదు. కానీ శ్రీ సాయినాథులనే తన సద్గురువుగా సంభావించుకొని ఉండడం వలన శ్రీ సాయిబాబా అతనిని ఒక గొప్ప వినాశన నుంచి సంరక్షించారు. దానిని మనం మననం చేసుకుందాం.
బ్రతికి చెడిన ఒకనొక సాఠే అనే దీనుడు శ్రీ బాబాను ఆశ్రయించి షిరిడి చేరాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు గురుచరిత్రను పారాయణ చేశాడు, అంటే దత్త చరిత్రని. ఫలితంగా కడబటి రాత్రి శ్రీ సాయిబాబాజే స్వయంగా అతనికి గురుచరిత్రను బోధిస్తున్నట్లుగా కలగన్నాడు. మరుసటి రోజున సాఠే ఆ కలను గురించి కాకా సాహేబుకు చెప్పాడు. ఆనాటి దర్బారులో కాకా సాహేబ్, ఏ బాబా, దీనుడైన సాఠేకు గత రాత్రి నువ్వు అనుగ్రహించిన స్వప్నానికి అర్థమేమిటో చెప్పి అతనిని ఉద్ధరించని కోరాడు. గురుచరిత్రను మరొక వారం రోజుల పాటు పారాయణ చేయమను అని ఆదేశించారు శ్రీ సాయి. సరిగ్గా అదే సమయానికి శ్రీ బాబాకు పాదసేవ చేస్తున్న హేమాడ్ పంత్ మనసులో సన్నటి కలకలం బయలుదేరింది. అవురా, ఈ సాఠే వారం రోజుల పారాయణకే శ్రీ సాయి స్వప్రసాక్షాత్కారాన్ని పొందాడే. నేను గురుచరిత్రను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా కూడా నాకు అటువంటి భాగ్యం కలగలేదు కదా. ఆ సాఠే 7 రోజుల పాటు షిరిడీలో ఉండగానే బాబా అతనిని ఇంతగా అనుగ్రహించాడు. 7 ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటూ ఈయన సేవ చేసుకుంటున్నా, నన్నెప్పుడు ఇలా అనుగ్రహించలేదు కదా. మొత్తం మీద సాయికి నా మీద దైవుందో లేదో, ఇటువంటి గురుకృపాకరమైన సంశయం అతని హృదయంలో మొలచిందే తడువుగా కనిపెట్టేశారు శ్రీ సాయి. తక్షణమే అతనిని, శ్యామా ఇంటికి వెళ్ళి కాసేపు ఏదైనా మాట్లాడరమ్మని పంపించేశారు. మనసులో ఏమున్నా పైకి మాత్రం వినయంగా లేచి బయలుదేరాడు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ శ్యామ ఇంటికి వెళ్ళి శ్రీ బాబా ఆదేశాన్ని తెలియజేశాడు. శ్యామ నవ్వుతూ, పల్లెటూరి వాడిని, మాటలాడేందుకు నా దగ్గరే ఉంటుంది, నాకు తెలిసిందల్లా భగవాన్ అంటే శ్రీ సాయి మాత్రమే, ఆయన తప్ప ఇతర మెరుగను, నీకు అభ్యంతరం లేదంటే భగవాన్ ఒక భక్తురాలికి ఇచ్చేసిన ఉపదేశాన్ని చెప్తున్నాను విను అంటూ రాధాబాజి అనేటువంటి వృద్ధురాలి రుదంతాన్ని ఇలా తెలియజెప్పాడు. ఒకనొకసారి సంగమ నీరు నుంచి వచ్చిన రాధాబాజీ అనే వృద్ధురాలు శ్రీ బాబా దగ్గర ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశం పొందితే కానీ తిరుగు ప్రయాణం కాకూడదు అనుకున్నది. కానీ శ్రీ సాయి ఎప్పటికీ ఏమీ ఉపదేశించకపోవడంతో నిరాహార దీక్షకు పూనుకుంది. 3 రోజులు గడిచాయి, ముసలిది కదా, అందువల్ల విపరీతంగా నిరసించిపోయింది. ఆమె పరిస్థితికి భయపడిన శ్యామ ప్రభుత్తులు శ్రీ బాబాను మరీ మరీ ప్రార్థించడంతో ఆయన ఆమెను మసీదుకు పిలిపించి ఇలా బోధించారు. అమ్మా, నీకిది ఎందుకు చిన్న పుట్టుదల? నా మీద దయవుంచి నే చెప్పేది కాస్త శ్రద్ధగా విను. నేను మా గురువు గారిని అనేక అనేక సంవత్సరాల పాటు సేవించుకున్నాను, అయినా సరే ఆయన నా చెవిలో ఏ మంత్రాన్ని చెప్పలేదు. నా గురువు నాకు చేయిన ఉపదేశాన్ని నేను మాత్రం నీకు ఎలా అందించగలను? చూడు తల్లి, మోక్షం ఒక్కటే జన్మకు పరమార్థమై ఉండగా దానిని సాధించే ఆత్మజ్ఞానానికి మారుగా గురువు నుండి మంత్రతంత్రాలను ఆశించడం ఎంత పొరపాటు ఆలోచించు అమ్మా. ఆత్మవిద్యను పొందగోరేవాళ్ళు కృషి చేయవలసినది గురువు యొక్క అనుగ్రహం కోసమే కానీ మంత్రతంత్రాల కోసం కాదు. సద్గురునెప్పుడూ కూడా తన శిష్యుల నుండి 2 వస్తువులు ఆశిస్తాడు. 1 శ్రద్ధ అంటే అఖండ విశ్వాసము, 2 సాబూరి అంటే సహనము. గురువు పట్ల ఎడతెగని నమ్మకము ఎంత ముఖ్యమో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని అవగతం చేసుకునేందుకు ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు, సహనం ఒక్కటే సమస్త కష్టాలను సమయింపజేస్తుంది. ఓర్పు ఒక్కటే వందలాది దుఃఖ సముద్రాల నుంచి ఒడ్డుకు చేరుస్తుంది. శ్రద్ధ సాబూరి అనే ఈ 2 లేని వాళ్ళకి గురువుగారి దయ లభించడం దుర్లభం తల్లి. వివేకవంతురాలవైన ఓ తల్లి, 12 సంవత్సరాల పాటు నేను నా గురువును ఎడబాయకుండా సేవించినా ఆయన నాకు ఏ ఉపదేశము చేయలేదు, నేను కూడా ఆయననేమి అడగలేదు. నేను ఆయననే చూస్తూ ఉండేవాడిని, అప్పుడప్పుడు ఆయన కూడా నన్నే చూస్తూ ఉండేవారు. ఆయన నన్ను తమ చూపులతోనే పెంచారమ్మా. వీటికి ఒక ఒడ్డున తల్లి తాంబేలు ఉంటుంది, దాని పిల్లలు మరొక ఒడ్డున ఉంటాయి. ఈ తల్లి తాబేలు ఆ పిల్ల తాబేళ్లకి పాలన కానీ ఇతర ఆహారాలను కానీ ఇవ్వనే ఇవ్వదు. ఆ ఒడ్డు నుంచి తన చూపులను పిల్లల మీదకి ప్రసరింపజేస్తుంది. ఈ ఒడ్డున పిల్లలు వాటికి అవే చక్కగా పెరిగిపోతూ ఉంటాయి. అదే విధంగా నా గురువు ఆయన దృష్టిని నా మీద నిలిపారు, నేను నా మనసును ఆయన ఎందే నిలిపాను. అంతకు మించి మాయా మంత్రం ఏమీ లేవు. ఓ మాతృమూర్తి, ఇలా హితవు చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు.
ఇప్పుడు నా నుంచి మాత్రమే కాదు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా మంత్రోపదేశాలను పొందవలసిన పని లేదు. నీ మాటని, మనస్సుని, దృష్టిని, భావాన్ని, ఇష్టాల్ని, చేష్టాల్ని సమస్తాన్ని నీ గురువుయందే లగ్నం చేయి. నువ్వు పరిపూర్ణ హృదయంతో భావిస్తే ఆయన దృష్టి కూడా నీ యందు పరిపూర్ణంగానే ప్రసరిస్తుంది. సాధన కానీ, షట్ శాస్త్రాలు కానీ, ప్రావీణ్యతలు కానీ, అష్టాంగ యోగాలు కానీ ఏమీ అక్కర్లేదు. గురువు పట్ల శ్రద్ధ సాబూరి కలిగి ఉండటమే చాలు. ఎవరైతే తమ గురువునే తమ సర్వస్వంగాను, సర్వేశ్వరునిగాను, త్రిమూర్తి స్వరూపునిగాను భావిస్తారో వారే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. శ్రీ బాబా యొక్క ఈ అతిలోక ప్రవచనంతో రాధాబాయి తన మొండివేకిని వదిలేసింది. శ్రీ సాయిబాబానే తన గురువుగా వరించి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. శ్యామ తెలియజేసినటువంటి ఈ ఉదంతాన్ని వినగానే హేమాడ్ పంత్ మనసులో అతఃపూర్వమే శ్రీ సాయి కృప పట్ల ఏర్పడిన సంశయ బీజం చూర్ణం చూర్ణమైపోయినది. ఎవరిని ఎలా అనుగ్రహించాలో గురువుకే తెలుసు. ఆయన మీద భక్తి శ్రద్ధలతోనూ ఆయన అనుగ్రహానికి తగినంత ఓర్పుతోనూ ఎదురు చూడడం ఒకటే మనం చేయవలసిన పని. అంతేనే గాని గురువు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి ఇచ్చేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడటం కేవలం మూర్ఖత్వము, అసహనము, అపనమ్మకమే తప్ప అన్యం కాదు అని అతనికి అర్థమైపోయినది. తన మనసులోని సందేహ బీజాన్ని పసిగట్టి వెంటనే శ్యామ వద్దకు పంపి ఈ వృత్తాంతాన్ని వినిపింపజేసి తనలోని సంశయం వెర్రితలలు వేయకుండానే తొలగింపజేసిన సద్గురు శ్రీ సాయినాథుని కృపకు అతని శరీరం గగుర్పొడిచింది. అంతలోనే మధ్యాహ్నహారతికి సూచనగా మసీదు నుంచి ఘంటా రావం వినిపించడంతో శ్యామ హేమాడునిద్దరూ కూడా కలిసి మసీదుకు బయలుదేరారు. వాళ్ళు చేరేసరికి మసీదు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. అంత సమర్థంలోనూ కూడా శ్రీ సాయిబాబా హేమాడ్ను చేసైకితో తన చెరువుకు పిలిచి కూర్చోబెట్టుకుని శ్యామతో ఏం మాట్లాడావు అని అడిగారు. హేమాడ్ పంత్ చెప్పాడు, భక్తుల హారతి, కీర్తనలు, తాళ మృదంగ ధ్వనులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతూ ఉందని. అంతటి ధ్వనులను కూడా హేమాడ్ మాటలు శ్రీ సాయికి, శ్రీ బాబా పలుకులు హేమాడికి ఏకాంత సంభాషణలలాగానే వినిపిస్తున్నాయి. అప్పుడు శ్రీ సాయి ఇలా బోధించారు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క రాధాబాయి వృత్తాంతాన్ని గుర్తుంచుకుంటే చాలు, మిక్కిలి మేలు కలుగుతుంది. మనసు ఏకాగ్రమైనప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. నిరాకారమైన నా స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ధ్యానించినట్లయితే జ్ఞాన చైతన్య ఆనందానుభవాన్ని పొందగలుగుతారు. అలా చేయలేని వాళ్ళు మీకు దృశ్యమానమవుతున్నటువంటి ఈయన రూపాన్నే ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేయగా చేయగా మీ వృత్తులు కేంద్రీకృతాలవుతాయి. శ్రీ బాబా ఇలా ప్రవచిస్తుండగానే హారతి పూర్తయింది. భక్తులందరూ కూడా ముక్త కంఠంతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని నిర్ణయించారు. ప్రియ పాఠకులారా, ఈ ప్రియ శ్రవణులారా, ఏం చేస్తున్నారు, ఈ శుభవేళ మనం కూడా ఈ మసీదులోని భక్త సమూహంతో కలిసి ఉన్నట్లుగా భావించి ఆ జయ జయ నాదములతో పాల్గొందాం. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాపు సాహెబ్ జోగ్ బాబాకు నమస్కరించి ఆయన చేతిలో కలకండ ముక్కను ఉంచాడు. శ్రీ సాయిబాబా ఆ కలకండను అలాగే హేమాడి చేతిలో ఉంచుతూ, ఈ కథను నువ్వు మనస్సుకు పట్టించుకుని జప్తి అందించుకుంటే నీ స్థితి కూడా ఈ కలకండలాగే మధురాతి మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.